జంతువులు ఏమి తింటాయి? 6వ తరగతి పాఠం. నెమరు వేయడం. శాకాహార జంతువులు ఆవులు, గేదెలు, ఒంటెలు లాంటి జంతువులు వేగంగా గడ్డిని తిని జీర్ణాశయంలో నిల్వ చేసుకొని విశ్రాంతిగా ఉన్నప్పుడు మరలా నోటిలోకి తెచ్చుకొని బాగా నమిలి మరలా మింగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అమరిక కలిగినటువంటి జీవులను నెమరు వేసే జంతువులు అని పిలుస్తారు. మీరు ఇప్పుడు చూడండి, ఆహారాన్ని వేగంగా తిన్నటువంటి ఆహారం జీర్ణాశయంలో ఉంటుంది, మరలా విశ్రాంతిగా ఉన్నప్పుడు మరలా నోట్లో తెచ్చుకొని నమిలి మరలా మింగుతుంది. దీన్నే నెమరు వేయడం అంటారు. పాండ్ స్కేటర్, నీటి మీద తేలియాడే కీటకం. ఈ కీటకానికి కొంత దూరంలో నీటి ఉపరితలం మీద మరొక కీటకం గనక వాలిన పడినట్లయితే ఆ కీటకం పడిన చోటు నుండి వచ్చి అలలని గుర్తించి ఈ పాండ్ స్కేటర్ వేగంగా కదిలిపోయి ఆ పురుగును తినటం మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అంటే నీటి అలల తాకిడిని బట్టి కీటకము ఆహార సేకరణని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఉంటుంది. పాండ్ స్కేటర్ నీటి అలలను బట్టి ఆహార సేకరణకు బయలుదేరుతూ ఉంటుంది. తేనె పిట్ట అతి చిన్న పక్షి. దీని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. నాలుక కూడా బయటికి కనిపిస్తూ ఉండడం చూడండి. ఈ తేనె పిట్ట చాలా వేగంగా ఎగురుతూ గాలిలోనే తేలియాడుతూ పువ్వుల నుండి మకరందాన్ని సేకరిస్తూ ఉంటుంది. అతి చిన్న పక్షి, 5 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. హమ్మింగ్ బర్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఓసర వెల్లి, ఇది సరీసృప జాతికి చెందినది. ఆహారాన్ని నాలుక సహాయంతో సేకరిస్తూ ఉంటుంది. ఓసర వెల్లి రంగులను మారుస్తూ ఉంటుంది. పరిసరాలకు అనుగుణంగా శత్రువుల నుంచి తప్పించుకోవడానికి రంగులను మారుస్తూ ఉంటుంది. చూడండి, దాని యొక్క నాలుక శరీర పొడవుకి 3 రెట్లు పొడవు ఉంటుంది. దూరాన్ ఉండేటువంటి కీటకాన్ని కూడా అమాంతము నాలుక సహాయంతో తినివేస్తూ ఉంటుంది. కప్ప, చిన్న పురుగుని, ఈగల్ని చూడండి. నాలుకని ఎంతో వేగంగా బయటికి తెప్పించి మనం చూచే లోపలే కీటకాన్ని ఆహారంగా మింగేసింది. మరొక్కసారి చూడండి, నాలుకకి జిగట ఉంటుంది. ఆ జిగట సహాయంతో నాలుకని ఆహారం మీదకి పంపించి అతికించి ఒక్కసారిగా లాగేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈగ చూడండి, దాని యొక్క బలమైనటువంటి రెక్కల సహాయంతో కప్పనే పైకి లాగే స్థాయికి ఉన్నది. వడ్రంగి పిట్ట, దీని యొక్క ముక్కు ఎంత బలిష్టంగా ఉంటుందో చూడండి, చెట్టుకే రంధ్రము చేయగలుగుతుంది. రంధ్రం చేసి దానిలో నివాసం ఉంటుంది వడ్రంగి పిట్ట.
ఈ నల్లని కీటకాలు ఎఫిడ్స్ అంటాం. రసం పీల్చే పురుగులు చెట్ల రసాన్ని పీలుస్తూ ఉంటాయి. చెట్ల రసాన్ని పీల్చినప్పుడు చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మొత్తం అరాయించుకోలేక మరలా కొద్దిపాటి చక్కెరల్ని విసర్జన రూపంలో విసర్జిస్తూ ఉంటాయి. దీనిని హానీ డ్యూ అంటాం. ఎఫిడ్ల యొక్క విసర్జన పదార్థాన్ని హానీ డ్యూ అంటాం. ఈ హానీ డ్యూని చీమలు ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. అందువలన చీమలు ఈ హానీ డ్యూ కోసము ఆధారపడి జీవిస్తూ ఉంటాయి.